ఇప్పుడు కంటెంట్ రైటింగ్ అనేది దేనికోసం నడుస్తూ ఉంది అంటే యాడ్ రెవెన్యూ కోసం నడుస్తూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వెబ్సైటో బ్లాగో పెట్టుకొని లేదా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కొంత స్క్రిప్ట్ రాసుకొని ఆ వాయిస్ ఓవర్ చేసేసుకుంటూ నేను ఛానల్ రన్ చేస్తాను అనుకోండి. ఇప్పుడు నాకు ఎవరు కావాలి, ఒక కంటెంట్ రైటర్ కావాలి, ఒక వీడియో రైటర్ కావాలి, ఈ ఇద్దరుంటే మెయిన్ సరిపోతూ ఉంటుంది, అలా వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ కావాలి. కంటెంట్ రైటర్ విషయానికి వస్తే ఇప్పుడు ఏమి మ్యాటర్ రాయాలి అనేది దాన్నే ఒక క్వశ్చన్ అడిగితే అదేదో సమాచారం చెప్పేసిద్ది. సో ఆ సమాచారం చెప్పేసినప్పుడు ఆ సమాచారాన్ని వాయిస్ ఓవర్ వాళ్ళకి ఇచ్చేసేస్తే కనుక వాళ్ళు వాయిస్ ఓవర్ చెప్పేసేస్తారు. ఇప్పుడు కంటెంట్ రైటర్తో నాకు ఇంకా పనే ఉంటుంది. సో క్రియేటివ్గా ఆలోచించి ఒక మనిషి చేయాల్సిన పని, ఒక మనిషి తనకు తానుగా స్క్రిప్ట్ రాసిస్తే కనుక అది ప్రొడక్షన్ స్టేజ్కి వచ్చేది ఇప్పటిదాకా నడిచేది. ఇప్పుడు మనిషితో సంబంధం లేకుండా చాట్ జీపీటీని ఒక క్వశ్చన్ ఇస్తే కనుక ఆటోమేటిక్గా రకరకాల వెర్షన్స్లో స్క్రిప్ట్ రాసి పెట్టేసేస్తుంది. సో అది ఆన్సర్ ఇస్తుంది అనుకుంటున్నాం. ప్రొడక్షన్ ఏది ఈ టైప్ ఆఫ్ దీంట్లో వచ్చేటప్పటికి అది స్క్రిప్ట్ రాసేసేస్తున్నట్లు కన్సిడర్ చేయాలి. స్క్రిప్ట్ రాసినప్పుడు ఆ స్క్రిప్ట్ రెడీగా ఉంటే ఇంకా కంటెంట్ రైట్ అనేది అవసరం ఉండదు. సో ముందు ముందు ఇప్పుడు చాలా బాగా రాయగలుగుతున్నారు, ఎలాంటి వాక్యాలైన పదాలను రాయగలుగుతున్నారు, చాలా అపీలింగ్గా రాయగలుగుతున్నారు, మంచి రచనా శైలి ఉంది అని చెప్పేసి అనుకొని గొప్పగా చెప్పుకోబడుతున్న ఎంతోమంది రచయితలు ముందు ముందు కనుమరుగైపోయే అవకాశం ఉంది. ఎందుకంటే కనుక ఎవ్రీథింగ్ ఇప్పుడైతే కనుక తెలుగు లాంటి భాషల్లో అంత కాంప్లికేటెడ్గా రాయలేదు, కానీ ఇంగ్లీష్లో అయితే కనుక చాలా ఎఫెక్టివ్గా ఎంత కాంప్లికేటెడ్ సెంటెన్సెస్ అయినా కానీ గ్రామర్తో సహా ఎవ్రీథింగ్ ఒక్క మిస్టేక్ కూడా లేకుండా చివరి పోయమ్స్ కూడా రాయగలుగుతుంది. రేపు తెలుగులో కూడా ఇప్పుడు పోయమ్స్ రాస్తుంది కానీ కొద్దిగా అర్థం పద్ధం లేని విధంగా ఉంటాయి. సో మరింత ట్రైనింగ్ అయిన తర్వాత, మోడల్ మరింత ఎవాల్వ్ అయిన తర్వాత 100% తెలుగు అన్ని భాషల్లో కూడా పూర్తిగా కథలు కవితలు ఇలా అన్ని రకాల రచనా మాధ్యమాలన్నింటినీ కూడా ఇది క్రియేట్ చేయగలుగుతుంది. అప్పుడు ఇంకా రైటర్స్తో కంటెంట్ రైటర్తో మనకి ఎలాంటి పని ఉండదు.